గ్రామాల సర్వతోముఖ అభివృద్ధి లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఒక్క సింగంపల్లి గ్రామంలోనే 1.80 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ నల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 35 లక్షలతో సచివాలయం, 28.32 లక్షలతో ఉన్నత పాఠశాలలకు ప్రహారీ, 7.08 లక్షలతో ఎంపీపీ ఆదర్శ పాఠశాలలకు ప్రహారీ, 21.8 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రం, 26.5 లక్షల రూపాయలతో 3 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా లబ్ది పొందిన డ్వాక్రా మహిళలు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిని ఘనంగా సత్కరించారు. అనంతరం కోటపాడు గ్రామంలో శ్రీ శివరామన్న తాత ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ బిక్కవోలు వారు ప్రతి ఇంటా గ్యాస్ పథకం, ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి పథకం ప్రారంభించి ఆయన చేతుల మీదుగా లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రంగంపేట మండలం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి, నల్లా శ్రీనివాసరావు, అడబాల వెంకటేశ్వరరావు, పేపకాయల రాంబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీలో చాలా మంది లబ్ధిదారులు అయి ఉంటారని నా అభిప్రాయం. ఇంకేంటంటే గతంలో తెలుగుదేశం పార్టీ పాలన చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. అప్పుడు హామీలు విన్నారు, ఇప్పుడు హామీలు ఉంటున్నారు. నేను చెప్పేదే కాదు, మీరు స్వయంగా మీకు లబ్ధి ఎవరి టైంలో ఏ రకంగా చేరిందన్నది మీరే ఒకసారి పేరు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది అమ్మఒడి అనే పథకం. మరి సరిగ్గా పండగ ముందు అందరికీ కూడా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అటువంటి టైంలో పండగ ఇంకా 5 రోజులుగా మీ అకౌంట్లోకి 15 వేయడం జరిగింది. అదేవిధంగా కాపు సోదరి మండలకు 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 15 వేలు వాళ్ళ అకౌంట్లోకి వేయడం జరిగింది. ఏంటంటే కంటి చుట్టూ ఏ చూసింది గతంలో అయితే నాకు తెలుస్తున్నది పుష్పంతోనే అలా టైప్లో కొన్ని పథకాలు ఇచ్చి అందరు కళ్ళు ఏమి నీళ్లు కారకుండా తుసిపోయిన గతంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఏవో పనిచేసాం. కానీ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత గతంలో ఓడిపోయాం, కానీ జనాలు అయితే మాత్రం అభిమానం చూపారు, కొద్దిలో పోయాం. కానీ ఇచ్చిన పాదయాత్రలు ఎంత కష్టపడే రేయంబాబులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆమెలన్నీ ఆ పాదయాత్రలో ఎవరికి ఏ బాధ